రెడ్డి గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. యా వెల్కమ్ వెల్కమ్ టు ఐకానిక్ డిబేట్ సార్. సార్ అంటే మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే మాత్రం ప్రజలకి ఎంత తెలిసినా తెలియకపోయినా ఐఏఎస్లకి ఐపీఎస్లకి మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అని, నెక్స్ట్ ఎవరు వస్తారని. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్గా రకరకాల సర్వేసులు చేస్తారు, అలాగే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇవన్నిటితో కూడా వీళ్ళు వాళ్ళ అధినాయకుడికి చెప్పగలిగినా చెప్పలేకపోయినా వాళ్ళకంటూ ఒక అవగాహన వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పోయినసారి 2019 ముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పేశారు ఈసారి గవర్నమెంట్ రాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేలా ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా చూస్తుంటే అలాంటిది ఏదో డౌట్ వస్తుంది సార్. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సెంట్రల్ పొజిషన్లకు అప్లై చేసుకుంటా ఉన్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ ఎన్ఓసీలు ఇచ్చారనమాట, వెళ్ళండి మీరు అప్లై చేసుకోండి మీరు అక్కడ ఉండండి పొజిషన్లు అని. అంటే వీళ్ళందరికీ తెలిసిపోయిందా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయిందా ఓడిపోతున్నావు అని, లేకపోతే దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఎందుకంటే సెంట్రల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుందామని ఆయన అనుంగ మనుషులను అక్కడికి పంపిస్తున్నారా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు చాలా మంది సర్వేలు చేస్తున్నారు, ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది, చాలా ఈ సర్వేల్లో ఫేక్ సర్వేలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే ఎక్కువగా ఉద్యోగులు రాబోయే ప్రభుత్వం ఏదనేది గుర్తించగలరని, మన అందరికంటే ఉద్యోగులకు ఎక్కువ అవకాశం ఉంటుంది గుర్తించడానికి. కారణం ఏమంటే అన్ని వర్గాల ప్రజలు పనుల కోసం వాళ్ళ దగ్గరికి వస్తుంటారు, మాట్లాడితే తెలుస్తుంది, వాళ్ళకి అన్ని వర్గాలు తెలిసిపోతుంది. మనకు పల్లెల్లో అంటే మా చిన్నప్పుడు అని పశువులు తోకెత్తి పరిగెడుతూ వచ్చాయి అనుకోండి, కొద్ది మేఘాలు ఉన్నాయి ఆ పశువులు పరిగెడుతుంటే వర్షం వస్తుందని తెలిసిపోతుంది. అలాగే కొద్ది నమ్మకాలు ఉండేటివి, కుక్కలు రాత్రుల్లో ఏడిస్తే ఈ వారంలోనే ఎప్పుడో ఒక ఎవరో ఒకరు చనిపోతారు అని, అలాగే కాకి అరిస్తే చుట్టాలు వస్తారని చెప్పుకుని ఇవి నమ్మకాలు. అలాగే ముఖ్యమైన కీలకమైన వ్యక్తులు ఐఏఎస్ సిబిఐ ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏమంటే ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేది ఖాయము, మనం ఇన్నాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల మరొక ప్రభుత్వం వస్తే మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ముందు జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు. ఇది ఒక కోణం. రెండో కోణం, మనకు కావలసిన వాళ్ళు ఢిల్లీలో ఉంటే మంచిది, రేపెటు ఓడిపోతాం, ఓడిపోయిన తర్వాత ఈ కేసులు ఇవన్నింటిని ఎదుర్కోవాలంటే పైరి వీళ్ళు చేసే మనుషులు మనకు ఢిల్లీలో కావాలి, మన సొమ్ము తిని మనకు సహాయం చేసే ఐఏఎస్ లో ఐపీఎస్ లో కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంపిస్తున్నారు. ఈ కారణం ఏదైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఆయనకి అర్థం అవుతుంది, అలాగే అధికారులకు కూడా అర్థం అవుతోంది. వాళ్ళు ముందే దీన్నంతా కూడా అంచనా వేసి జాగ్రత్త పడుతున్నారని నా భావన అండి. యా శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం దీన్ని ఎలా చూడాలి సార్? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం రెడ్డి గారు చెప్పింది విన్నారు, నిజంగా వాళ్ళందరూ ఓడిపోతున్నారనే భావనలోనే ఉన్నారంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి చాలా స్ట్రాటజీలు ఉంటాయి అన్నమాట? ఆయనకి ఇప్పుడు స్టేట్లో మాత్రం చాలా బాగా అన్ని అన్ని చోట్ల ఆయన మనుషులు పెట్టుకున్నారు స్టేట్లో. రేపొద్దున ఏదైనా గవర్నమెంట్ వచ్చినా సరే ఇప్పుడు మనం సచివాలయంలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే రిక్రూట్మెంట్ అంతా ఆయనే చేసుకున్నారు. సో వాళ్ళ సొంత మనుషులే. రేపొద్దున చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినా సరే వీళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు. ఎందుకంటే పోయినసారి కూడా చంద్రబాబు గారు గవర్నమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ నాయకులంతా ఇస్తా ఉన్నారు. అండ్ మనకి ఎలక్షన్స్లో కూడా చూసాము, మేమే దగ్గరుండి రెండు చేతులతో గుద్దిచ్చామని కూడా చెప్పారు. సో అలాగే ఇప్పుడు రేపొద్దున ఒకవేళ గవర్నమెంట్ ఓడిపోయినా ఓడిపోకపోయినా సెంట్రల్లో కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చెప్పి ఈ పని చేస్తున్నారా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సెంట్రల్లో కూర్చొని ఎన్ని చక్రాలు తిప్పారో మనం చూసాం. సో డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఆలోచిస్తారు. సో అలా చూడాలా అంటే వీళ్ళు ఓడిపోతున్నాం అనేది ఒక దెబ్బ అయితే దానికన్నా సరే ఈయన పరిధి పెంచుకుంటున్నారనేది ఇంకో ఆలోచన. దీన్ని మనం ఎలా చూడాలి అసలు? పరిధి పెంచుకునే అంత పరిస్థితి అయితే ఏం లేదండి. పరిధిని పెంచుకుని వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. ఇక్కడ స్టేట్ లో గవర్నమెంట్ మారింది అనుకోండి, కేంద్రంలో గవర్నమెంట్ ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఈయనకి ఈరోజు బీజేపీ ఫేవరు, రేపొద్దున యాంటీ కాంగ్రెస్ రావచ్చు చెప్పలేం. అంటే నడుస్తున్న ఎన్నికలన్నీ ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాలు బీజేపీ గెలిచిద్దో, ఎన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ గెలిచిద్దో తెలియదు. బీజేపీ యాత్ర పార్టీలన్నీ కూడా ఒక తాటి మీద వచ్చేసిన పరిస్థితులు. సో గతంలో కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్యాంబ్లింగ్ చేసి ఇచ్చేసి అని బీజేపీకి సంకీర్ణ
మెజారిటీ అయితే వచ్చింది. ఒక మొత్తం ఒక మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చినాయి. సో అన్ని సార్లు అలాగే జరుగుతుంది అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రంలో రేపొద్దున కాంగ్రెస్ రావచ్చు. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఉన్నారు సార్, రేపొద్దున సర్వీసెస్, ఈ సర్వీసులు కొద్ది అంటే ప్రస్తుతం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో మనం తీసుకున్న నిర్ణయాలు ఈ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే కనుక, ఇప్పుడు మనం ఈ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు రేపొద్దున వాళ్ళు తప్పు పడితే కనుక ఎట్టి ఈ క్యాట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. వెళ్ళి మళ్ళీ వీళ్ళందరినీ సస్పెండ్ చేయడాలి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు, అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆ గవర్నమెంట్ లో అతను తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఉన్నాడు. తర్వాత అతను క్యాట్కి వెళ్ళాడు, ఫైట్ చేశాడు కోర్టుకి వెళ్ళాడు, ఫైట్ చేశాడు, ఏదో పొజిషన్ అయితే ఇచ్చి అక్కడెక్కడో ఆ స్టేషనరీ దీని కింద పడేశారు, తీసుకెళ్ళి ఎండి కింద దీని కింద వేశారు. అది కూడా చేస్తున్నట్టు లేడు ఆయన. అలాగే రేపొద్దున ఏళ్ళ పరిస్థితి కూడా అలా అవుతుంది అని చెప్పాను. ముందు జాగ్రత్తగానే వీళ్ళు అంటే ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఆ టైంకి మేము ఏదో సెంట్రల్ పొజిషన్ లోకి ఏదో ఒక శాఖలోకి వెళ్ళిపోతాం, ఏదో కేంద్ర శాఖలో దీనిలో దానిలోకి వెళ్ళిపోతాము అని చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇతను ఆల్రెడీ నీకు సర్వీస్ ఇచ్చాము ఇన్నేళ్ళు, సో మీరు మా భవిష్యత్తును కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇతను అనుకూలంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారో తెలుస్తా చూస్తున్నాం మనం. హైకోర్టుకి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది హైకోర్టులో చివాట్లు తింటున్నారో మనం చూస్తున్నాము. సేమ్ టైం ఈయన అధికారంలోకి ఇప్పుడు వచ్చారు. ఇలా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు కూడా బళ్ళారి గనుల్లో జరిగినటువంటి అవినీతిలో ఐఏఎస్ మన శ్రీలక్ష్మి గారు కావచ్చు, షార్ట్ హ్యాండ్ అకౌంటెంట్ ఏ టూ ముద్ద ఆయన పేరేంటండి, ఈ ముసత్వం గడ్డ వేసుకుని తిరుగుతూ ఉంటాడు తెల్ల జుట్టు, పేరు గుర్తురాదు, విజయసాయి రెడ్డి, అతను షార్ట్ హ్యాండ్ అకౌంటెంట్, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా జైలు పాలైపోయి 16 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చి రావాల్సి వచ్చింది. శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. అలాంటి అన్ని అనుభవాలు ఉన్నాయి, స్వానుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలు దృష్టిలో పెట్టిన ఏం చేస్తానంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ గవర్నమెంట్ మారితే వాళ్ళ పొజిషన్ ని ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, రేపొద్దున కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడలేము. ఎందుకంటే ఏ కేసులు ఇరుక్కుంటారు ఏంటి అనేది ఐఏఎస్లకి చాలా స్పష్టంగా కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకుంటే అని, ఆ స్ట్రాటజీసే మనం కరెక్ట్ గా చూస్తే వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తుందో, ఏ ప్రభుత్వం పోతుందో, నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉండబోతుందో, వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కి అనుకూలంగా అప్పుడు గవర్నమెంట్ ఉండగా వ్యతిరేకంగా ఏం చేశారు, వీళ్ళకి అనుకూలంగా ఏం చేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నిటి మీద కూడా నెక్స్ట్ కంపల్సరీ అన్నిటి మీద ఉంటుంది ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ ని దృష్టిలో పెట్టుకుని ముందెళ్ళిపోతున్నారు అనేది నేను అనుకుంటున్నాను. సో ఇంకొక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు లాంగ్ అంటే దూర దృష్టితో ఆలోచించి వీళ్ళని అక్కడ పంపించారనుకోండి, సరే పంపించారు, నెక్స్ట్ అక్కడ అంటే వీళ్ళ సొంత పార్టీ అంటే వీళ్ళు బీజేపీ బీటీం అనుకోండి, నెక్స్ట్ బీజేపీ కేంద్రంలో ఉంటుందని గ్యారంటీ ఏంటి? సరే కాంగ్రెస్ తో పాటు కలిసి వెళ్ళాలనుకుని ప్రయత్నం చేసి మన షర్మిల గారితో తెలంగాణలో పార్టీ పెట్టించారు, ఆవిడ పోటీ కూడా చేయడానికి వెళ్ళలేదు, ఆవిడ మాటను గౌరవిస్తారని గ్యారంటీ ఏముంది? రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఇలాగ అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఏముంది? ఎందుకంటే రేపొద్దున రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి కావచ్చు, పరిణామాలు అన్ని మారిపోతున్నాయి కదా. ఇలాంటి మారిపోయే పరిణామాల్లో రేపొద్దున ఏమవుతుందంటే, అప్పుడు ఎలాగైతే బళ్ళారి గనుల్లో ఐఏఎస్ జైలు పోయారో, సేమ్ టైము రేపొద్దున గవర్నమెంట్ మారితే అనేక అవకతవకల విషయాల్లో కూడా ఐఏఎస్లు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే వాళ్ళు చెప్తున్నారు మొదటి నుంచి కూడా, ఇలా పాదయాత్రలో చెప్పినా ప్రసంగాల్లో చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తానంటే, పోలీసులు చెప్పినా ఐపీఎస్లు చెప్పినా ఐఏఎస్లు చెప్పినా మీ ఉద్యోగం మీరు చెయ్యండి, అనవసరంగా అతన్ని మీదేసుకుని మీరు చేసింది ఇప్పటివరకు చేసింది చాలు, ఇక మీద ఆపేసేయండి, మీ ఉద్యోగం మీరు చేస్తే బాగుంటుంది, లేదంటే కనుక రేపొద్దున జరిగినటువంటి అవినీతికి అక్రమాలకి అవకతవకలకి క్యారా పడ్రస్ మీరు అవుతారు, వాళ్ళకి మాకు సంబంధం లేదని పక్కెళ్ళు కూర్చుంటారు, రేపొద్దున అన్ని మీరే మోయాలి, జైళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ పెంటంతా భరించే బదులు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారనుకోండి, అక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో వెళ్ళిపోయి ఆ హోంశాఖ కాళ్ళ మీదో ఎవరో కాళ్ళ మీద పడితే వాళ్ళైనా కాపాడుకోవచ్చు అనే అంశంతో అయితే మాత్రం వెళుతున్నారు అనుకున్నాను తప్ప, వీళ్ళ దూరదృష్టితో ఆలోచించడానికి నెక్స్ట్ అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా. కేంద్రంలో బీజేపీ ఉండాలి, ఉండకపోవచ్చు, ఎందుకంటే సౌత్ రాష్ట్రాలు ఇప్పుడు చూస్తున్నాం కదా, తెలంగాణలో కాంగ్రెస్ మెరుగుపడింది, రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు సర్వేలు చెప్తున్నాయి, ఆల్రెడీ కర్ణాటక ఓడిపోయారు, కాంగ్రెస్ వద్దన్నా కావాలన్నా సరే సపోర్ట్ ఇచ్చేదానికి ఇటు తమిళనాడు సిద్ధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రేపొద్దున గవర్నమెంట్ మారితే కేంద్రంతో మంచి సంబంధాలు కాబట్టి కేంద్రం కాంగ్రెస్ తో మంచిగా ఉంటాను మంచిగా ఉండరు అని చెప్పడానికి లేదు, ఉండొచ్చు ఏంటారు అట్నుంచి అన్ని రాష్ట్రాలకి పెద్ద దిక్కు కేంద్రం కాబట్టి అందరూ మంచిగానే ఉంటారు. ఈ టైంలో ఈ పరిణామాలు మనం మారిపోతున్న పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి,
వేగంగా మారే పరిణామాల్లో వీళ్ళేదో ఓ దూరదృష్టితో ఆలోచిస్తారనేది కానీ ఆలోచించినా అది వేస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న ఐఏఎస్లు ఎవరైతే మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తు గ్యారంటీ లేదండి వాళ్ళకి. రేపు పొద్దున ఎదుర్కొనే సమస్యలు అంటే వాళ్ళకి తెలుసు లేదా. అందుకని ఇప్పుడే చేతులు ఎత్తేసారు వాళ్ళు, చేతులు ఎత్తేసి నీకు సర్వీస్ ఇచ్చాము, నీకు హెల్ప్ చేశాం కాబట్టి దయచేసి మమ్మల్ని ఇంకా ఈ ఊబిలోకి రాగొద్దు రాగొద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నట్లే అనిపిస్తుంది తప్ప ఇందులో ఏదో ఇంకో లాజిక్ కానీ ఇంకో వెర్షన్ కానీ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు పొద్దున కేంద్రంలో ప్రభుత్వాలు మారొచ్చు అనేది. ఇక్కడ ఈ గవర్నమెంట్ మారుతున్నప్పుడు కేంద్రంలో మారదని చెప్పడానికి లేదు, గ్యారంటీ లేదు కదా. డెఫినెట్ గా, యా డెఫినెట్ గా, మీరు అనేది ఏంటంటే రేపు పొద్దున స్టేట్ లో కనుక గవర్నమెంట్ మారితే కేంద్రంలో కూడా గవర్నమెంట్ మారుతుంది కాబట్టి వీళ్ళు కేంద్రం దాకా వెళ్ళినా సరే వీళ్ళ మాత్రం వదిలేదు లేదంటారు. వీళ్ళు ఎక్కడికి పారిపోదాం అన్నా సరే వీళ్ళ మాత్రం వదిలేదు లేదు. సో కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా సరే వీళ్ళని వెంటాడేది వెంటాడేదే అంటారు. సో తప్పు చేసిన వాళ్ళు ఏంటంటే నిజంగా ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు ఇందాక రెడ్డి గారు కూడా చెప్పినట్టు కంపల్సరీ గవర్నమెంట్ పడిపోతుంది అన్నది మాత్రం చాలా క్లియర్ గా ప్రజల్లోకి వెళ్ళిపోయిందండి. ఈ రోజు తెలంగాణలో ఎంతైతే క్లియర్ ట్రెండ్ ఉందో ఆంధ్రాలో దానికన్నా మించి ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా తెలంగాణలో ఉన్న మనకు డౌట్ అది వెళ్తుందా లేదని, కానీ ఆంధ్రాలో మాత్రం చాలా క్లారిటీ వచ్చేసింది జనాలకి. సో అదే ఐఏఎస్లకి ఐపీఎస్లు కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు అన్నది నిజం. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ కేంద్రంలోకి వెళ్ళి కూర్చున్నా సరే ఇక్కడ కాపాడటానికి అక్కడ ఎవరుంటారు అక్కడ, ఎందుకంటే అక్కడ బీజేపీ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నింటిలోనూ బీజేపీ పాత్ర ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు వస్తే కాపాడచ్చు, కానీ రేపు పొద్దున వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ వస్తే అందరికీ కూడా తాడ్లేసి లాగుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.